నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 18వ తేదీన తెనాలిలో జరిగే బీజేపీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన గుంటూరు జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ తెనాలి పట్టణ త్రీటో నూతన సీఐగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎస్ రమేష్ బాబు ప్రధానిగా నరేంద్ర మోదీ 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 18వ తేదీ ఆదివారం తెనాలిలో జరిగే బీజేపీ బహిరంగ సభను జయప్రదం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ఉదయం 10 గంటలకు తెనాలి మార్కెట్ సెంటర్లో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగిందని గుంటూరు జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ భారీ బహిరంగ సభకు కార్యకర్తలు నాయకులు ప్రజలు తరలి వచ్చి జయప్రదం చేయాలని పాటిబండ్ల రామకృష్ణ కోరారు. సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు తెనాల్లో భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మోదీ గారు 9 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ఏవైతే ఇప్పటివరకు పేద ప్రజల కోసం దాదాపుగా 140 పైన పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ వివరించడం జరుగుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏమేమి చేసింది, ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చింది, ఎయిమ్స్ లాంటివి కానివ్వండి, నిఫ్ట్ లాంటివి కానివ్వండి, అదేవిధంగా విజయవాడ ఫ్లైఓవర్ లాంటివి కానివ్వండి, అనేకమైన పథకాలు ఇవన్నీ కూడా మా జాతీయ కార్యదర్శి శ్రీ సత్యకుమార్ ఒక ఉద్యమాన్ని తీసుకొని యావత్ భారతదేశంలో ఒక కార్యక్రమాన్ని ఈ నెలలో నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి రాష్ట్రంలో కూడాను అనేక మంది కేంద్ర మంత్రులు పర్యటిస్తూ మోడీ గారు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి హితమైన కార్యక్రమాల గురించి వారు వివరించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ నెల 18వ తారీఖున తెనాలికి అఖిల భారత బీజేపీ అఖిల భారత కార్యదర్శి అయినటువంటి సత్యకుమార్ గారు ఇక్కడికి రాబోతున్నారు. వారు ఈ కార్యక్రమాల వివరాలన్నింటిని గురించి కూడాను ప్రజలతో ప్రజలకు వివరిస్తారు. ఆ కార్యక్రమం మన తెనాలి పట్టణంలోని అన్నాపత్తిని పురవేదిక దగ్గర 18వ తారీఖు ఉదయం 10 గంటలకు నిర్వహింపబడుతుంది. పరమశివునికి ప్రీతికరమైన మాస శివరాత్రి సందర్భంగా బోస్ రోడ్లోని వాసవి అమ్మవారి దేవస్థానంలో స్వామివారికి అన్నాభిషేకం విశేషంగా నిర్వహించారు. గత 27 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శివలింగానికి అన్నాభిషేకం వైభవోపేతంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నాభిషేకానికి ఉపయోగించిన అన్నాన్ని భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఉప్పల వరదరాజులు, నూకల వెంకట వేణుగోపాల్, మద్దాలి శేషాచలం, బూరెల నరసింహారావు, సాధు ప్రతాప్, ఐటీసీ శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈరోజు పరమ పవిత్రమైన శ్రీ శోభకృతు నామ సంవత్సర జ్యేష్ఠ మాస మాస శివరాత్రి శివుడికి ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున మనం గత 27 రోజులుగా శివుడికి ఇష్టమైనటువంటి పంచాక్షరి మంత్ర జప దీక్ష చేస్తున్నాం. దానిలో భాగంగా మరి లోక కళ్యాణార్థం రైతులందరూ బాగుండాలని, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చేపట్టినటువంటి ఈ అన్నాభిషేక మహోత్సవంలో మరి విశేషంగా ప్రజలు పాల్గొనడం జరిగింది. లోక కళ్యాణార్థం తలపెట్టినటువంటి కార్యక్రమంలో మరి ఇంకా ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అట్లనే మరి
అన్నాభిషేకం చేసినటువంటి అన్నాన్ని అందరికీ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు తనాల్లో పట్నం శ్రీ వాసవి కన్యగా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారికి అభిషేకాలు మరి అన్నాభిషేకం ఎంతో ఘనంగా జరుగుతుంది. మరి తెనాలపట్నం ప్రజలందరూ వచ్చి ఆ స్వామివారి చేసినటువంటి అభిషేకాలు తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ కూడా అన్నాభిషేకం పాల్గొని అందరూ తమ స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాలి. వైద్యునిగా డాక్టర్ దక్షిణామూర్తి తెనాలి ప్రాంత ప్రజలకు అందిస్తున్న సేవలు అసమానమైనవని పలువురు కొనియాడారు. తెనాలి పట్టణంలో గీతా నర్సింగ్ హోమ్ ఏర్పాటు చేసి ఎంతో మందికి నిర్విరామంగా వైద్య సేవలు అందిస్తూ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ దక్షిణామూర్తికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర ల్యాబ్ ఆధ్వర్యంలో శుక్రవారం గీతా నర్సింగ్ హోమ్ నందు 50 వసంతాల వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి డాక్టర్ దక్షిణామూర్తికి మరియు ఆయన తనయుడు డాక్టర్ వేణుగోపాల్ కి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. అతి తక్కువ ఫీజుతో తెనాలి ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన మహోన్నత వ్యక్తి డాక్టర్ దక్షిణామూర్తి అని, వైద్యునిగా ఆయన అందించిన సేవలు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయని, వైద్యు నారాయణ అంటే తెనాలిలో గుర్తుకు వచ్చే మొదటి పేరు డాక్టర్ దక్షిణామూర్తి అని పలువురు కొనియాడారు. 73 వరకు గవర్నమెంట్లో 5 ఏళ్ళు గవర్నమెంట్ గుంటూరు హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, తర్వాత బిజ్జివాడ హాస్పిటల్లో అసిస్టెంట్ ఫిజిషియన్గా 8 ఏళ్ళు అయ్యాక అన్ని ఊళ్ళు తిప్పుతున్నారు. ఇట్లా ఎందులే మా చేసే సర్వీస్ ఏదో ప్రైవేట్గానే చేద్దామని 73లో అప్పుడు 8 ఏళ్ళే బాబుకి వచ్చి పాత బిల్డింగ్లో పెట్టాం, సరోజినారాయణ స్ట్రీట్. ఇది 79లో కట్టాం. తర్వాత మేము చేసిన గొప్పతనం ఏం లేదు, అందరినీ పలకరించడం, మనం చేతకైన శక్తి మేరకు సర్వీస్ చేసాం. ఆ రోజుల్లోనే మెడ్రాస్ చరణ్ గారికి అట్లా రెఫర్ చేసేవాళ్ళం. హైదరాబాద్ అన్ని డెవలప్ కాలప్ ఇప్పుడు తర్వాత విజయవాడ గుంటూరు అన్నీ డెవలప్ అయినాయి. మన యాంజియోగ్రామ్కి వాటికి ఆ రోజుల్లోనే చరణ్ పంపించాం. తర్వాత ఇప్పుడు కార్డియాలజిస్ట్లు పంపిస్తాం. హార్ట్ ప్రైమరీ ట్రీట్మెంట్ ఆఫ్ హార్ట్ అటాక్ అప్పటికి ఎవరో ఎండి డిఎం లేరు కాబట్టి ఎండి నేను ఒక్కనే కాబట్టి. కార్యక్రమంలో రాఘవేంద్ర ల్యాబ్ నిర్వాహకులు పి రాఘవరెడ్డి, శివారెడ్డి, రత్తయ్య, గీతా నర్సింగ్ హోమ్ సిబ్బంది వి శ్రీనివాస్, కె వెంకటేశ్వర్లు, పి దిలీప్ కుమార్, వేణు, సాంబశివరావు, ఇందిర, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. 1973లో గీతా నర్సింగ్ హోమ్ తనాల్లో పెట్టారు దక్షిణామూర్తి గారు. 1996 నుంచి ఆయనకి అసిస్టెంట్గా ఉంటున్నాను. ఎక్కువగా నేను ఆ రోజుల్లో డిఎంలు కార్డియాలజిస్ట్ లేరు కాబట్టి నాగారికి ఈ లోకల్గా కార్డియాలజిస్ట్ అని పేరు వచ్చింది. ఇప్పటికి కూడా చెస్ట్ పెయిన్ అనే ఎక్కువగా వస్తుంటారు ఓపీలో. చుట్టుపక్కల పల్లెటూరాలకి ఆ నమ్మకం దక్షిణామూర్తి గారు అంటే చూస్తారు బాగా. ఆ నమ్మకం మీదగానే ఇన్ని రోజులుగా కార్డియాలజీ ఎక్కువగా వర్కప్ చేస్తూ ఉంటాము. జనరల్గా గీతా నర్సింగ్ హోము స్థాపించి ఈరోజుతో 50 సంవత్సరాలు అయిన సందర్భంగా డాక్టర్ దక్షిణామూర్తి గారిని సన్మానించాము. మాకెంత సంతోషంగా ఉంది. 50 సంవత్సరాల నుంచి కూడా డాక్టర్ దక్షిణామూర్తి గారు అనేక మంది విలేజ్ పూర్ పీపుల్కి అతి తక్కువ ఖర్చుతో అంటే కనీసం 500 రూపాయలతోనే వచ్చి హాస్పిటల్లో చూపించుకుని మందులు తీసుకుని వెళ్ళేవారు. ఇప్పటికీ కూడా అలాగే చేస్తున్నారు. మాకెంత సంతోషం. తెనాలి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్గా ప్రసన్నారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించి పోస్టల్ శాఖలో ప్రజలకు అందుబాటులో ఉన్న కొన్ని కొత్త పథకాల గురించి తెలిపారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ రాష్ట్ర పౌరులకు ప్రత్యేక అవకాశాన్ని ఈ పోస్ట్ మెసేజ్ సేవ ద్వారా కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 20న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జన్మదినం సందర్భంగా ఈ పోస్ట్ సందేశాల ద్వారా తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరచవచ్చునన్నారు. ఆసక్తి కలవారు సమీపంలోని పోస్ట్ ఆఫీసును సందర్శించి 10 రూపాయలు చెల్లించి పుట్టినరోజు శుభాకాంక్షలు రాష్ట్రపతికి తెలపవచ్చునని పేర్కొన్నారు. ఈ అవకాశం ఈ నెల 19వ తేదీ వరకు వినియోగించుకోవచ్చునని తెలిపారు. ఎక్కువ లాభం కలిగే తపాలా జీవిత బీమా మరియు గ్రామీణ తపాలా జీవిత బీమా రివైవల్ మేళా జరుగుతుందని తెలిపారు. పాలసీ చేసిన తర్వాత ప్రీమియం చెల్లించలేక ఆగిపోయిన పాలసీలను పునరుద్ధరించుకోవచ్చునని పేర్కొన్నారు. చెల్లించవలసిన ప్రీమియంపై 31వ తేదీ వరకు 25% నుండి 30% వరకు రాయితీని ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. డివిజన్ ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. మనకి 26/2023న గౌరవనీయులు ప్రెసిడెంట్
శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 65వ జన్మ బర్త్డే సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పోస్ట్ అనే సర్వీసు పోస్ట్ ఆఫీస్లో ఉంది. అది ప్రజలందరూ ఆమెకు గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చు ఈ పోస్ట్ ద్వారా. దాని ఛార్జ్ కూడా బహు స్వల్పము, కేవలం 10 రూపాయలతో ప్రెసిడెంట్ గారికి శుభాకాంక్షలు చెప్పే అవకాశం ఈ తెనాలి ప్రజలందరికీ కూడా ఆ సౌలభ్యం ప్రతి పోస్ట్ ఆఫీస్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సౌలభ్యాన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశ. తెనాలి పట్టణ 3 టౌన్ నూతన సీఐగా రమేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐలు మరియు స్టేషన్ సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. వినుకొండ పట్టణ మరియు రూరల్ సీఐగా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై తెనాలి వచ్చారు. సిబ్బంది సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సీఐ రమేష్ బాబు తెలిపారు. నేను 1998 రిజర్వ్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. తర్వాత 2011లో కన్వర్షన్ అయ్యి మాచర్ల, దాచేపల్లి, కారంపొడి, ఎడ్లపాడు స్టేషన్స్లో ఎస్ఐగా చేశాను. ఎడ్లపాడు నుంచి ప్రమోషన్ మీద సిఐడిలో ఉండి సిఐడిలో 4 సంవత్సరాలు వర్క్ చేశాను. సిఐడిలో 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వినుకొండ టౌను రూరల్ సిఐగా ఒక 2 ఇయర్స్ పనిచేశాను. ఇప్పుడు తెనాలి 3 టౌన్కి కొత్తగా పోస్ట్ చేసుకుని వచ్చాము. ఇక్కడ నేనంతా పల్నాడు సంబంధించిన ఏరియాలో చేశాను కాబట్టి నాకు అంత అవగాహన ఉంది ఆ ఏరియాలో. ఈ ఏరియాలో సరైన అవగాహన వాస్తవంగా నాకు లేదు. నేను మా సుపీరియర్ ఆఫీసర్ డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ వాళ్ళ సలహా మేరకు, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న చంద్రశేఖరు వెంకటరావు వీళ్ళు ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇక్కడ ఇష్యూస్ కనుక్కొని దేని మీద యాక్టివ్ ఉండాలి, దేని మీద కొంచెము క్లీన్ ఇంట్రెస్ట్ తీసుకొని వాటి మీద సమస్యలు అవగాహన చేసుకొని చేయాలనే దాన్ని మీద. అలానే మాకు టౌన్లో ఎస్ఐగా ఒక 3 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాడు. ఇదే టౌన్లో 2010 బ్యాచ్ వెంకట్రావు విజయ్ కుమార్ ఎస్ఐ గారు, వీళ్ళందరి సహకారంతో ప్రజలకి తక్షణ. ఇప్పుడు ఒక చిన్న విరామం.